ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుంచి అటు మహారాష్ట్ర సైడ్ కూడా ఈ భూప్రకంపనలు కనపడుతున్నటువంటి పరిస్థితి. మా ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు. సారంగపాణి, ఇప్పటి వరకు ఓవరాల్గా అంటే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో చూస్తాం, అటు గచ్చిరోలికి అలాగే ఆదిలాబాద్కి కూడా ఈ భూకంప తీవ్రతున్నట్టుగా తెలుస్తోంది. ఏ స్థాయిలో ఉంది భూకంప తీవ్రత? ఎన్ని సెకండ్లు భూమి కంపించింది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఆ చక్రి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా ఆ ప్రాణహిత పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో భూమి 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించినట్టుగా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా చెన్నూరుతో పాటు ఇటు చింతన్మాలపల్లి, బెజ్జూరు, కౌటాల ఈ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఉదయం 7:23 సమయంలో ఈ భూమి కంపించినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు కొంతమంది పరుగులు తీస్తే కొంతమంది ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ముఖ్యంగా గోదావరి, అదేవిధంగా నదుల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా మనకైతే రిక్టర్ స్కేల్పై నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా అటు ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతము అటు సిరంచా, ఇటు చెన్నూరుతో పాటు అటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు సంబంధించి బామ్రాగఢ్, అదేవిధంగా అహేరి ఈ ప్రాంతాల్లో సైతం, గడ్చిరోలి టౌన్లో సైతం భూకంపం వచ్చినట్టుగా రిక్టర్ స్కేల్పై నమోదైంది. అయితే ములుగు కేంద్రంగా అది జరిగితే అక్కడి నుంచి 143 నుంచి 143 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో భూమి కంపించినట్టుగా రిక్టర్ స్కేల్పై చూపెడుతుంది. ఇటు చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు కంపించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కొద్ది క్షణాల పాటు కదిలిన భూమితో, భూమి ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఆందోళన వారిలో వ్యక్తమైంది. అయితే గతంలో సైతం ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో అటువైపు సైతం భూమి కంపించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే 7:20 దాటిన తర్వాత వచ్చిన ఈ ప్రకంపనలతో జనం భయాందోళన గురయ్యారు. కొంతమంది పరుగులు తీస్తే కొంతమంది ఇళ్లలోనే ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా ఏదైతే గోదావరి అటు ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ఈ భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. జనం మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి. అదే ఆదిలాబాద్లో పరిస్థితి, భూకంప కేంద్రం కూడా తెలంగాణలోనే ఉంది. ములుగు జిల్లా ఐలాపూర్లో ఈ భూకంప కేంద్రం ఉంది. ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు మ్యాప్లో చూడొచ్చు భూకంప కేంద్రం ఎక్కడుందనే దానికి సంబంధించి. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మేడారం దగ్గరలో వస్తుంది ఈ ప్రాంతం. సో అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్టుగా మనకి అధికారిక సమాచారం అందుతుంది. 7:30 నుంచి 7:31 వరకు, 7:20 నుంచి 7:30 మధ్యలో ఈ భూప్రకంపనలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో భూప్రకంపనలు అనేది మనం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కట్టబోతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా లో సీస్మిక్ జోన్ అంటే సేఫెస్ట్ జోన్గా హైదరాబాద్ని భావించేవాళ్ళు. ఎప్పుడో అడపాదడపా చిన్న చిన్న ఘటనలు తప్పించి భూమి కంపించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా హైదరాబాద్లో కనిపించవు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే అంటే భూకంప కేంద్రం ములుగులో ఉన్నప్పటికీ కూడా వేవ్స్ అనేవి హైదరాబాద్ దాకా రీచ్ అయ్యాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భూకంపం అనేది ఈరోజు చూశారు ప్రజలు. సో దీనికి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో తీవ్రత ఏ విధంగా ఉంది, ఎట్లాంటి పరిస్థితి కనిపించింది, ప్రజలు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ,